హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవిడలో మనము ఎస్ఎస్సీ నుంచి అయితే ఎంటిఎస్, అదేవిధంగా హవాల్దార్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది భారీ సంఖ్యలో అయితే ఉండడం అయితే జరిగింది. 11,409 ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. జస్ట్ మీ దగ్గర 10th క్లాస్ ఉంటే అప్లై అనేది మీరు చేసుకోగలరు. అండ్ మీరైతే సింపుల్ ప్రాసెస్ ఉంటుందండి, ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటని కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియోలో అయితే మనం నోటిఫికేషన్ వివరాలు అయితే తెలుసుకుందామండి. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి, అదేవిధంగా మీకు క్వాలిఫికేషన్ ఏముండాలి, ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అనేది క్లారిటీగా అయితే ఇక్కడ మనం తెలుసుకుందామండి. వీడియోని లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీ అని అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ మనం గమనిస్తే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి, నాన్ టెక్నికల్ ఉద్యోగాలు, అదేవిధంగా హవాల్దార్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మీరు అప్లై డేట్ అనేది స్టార్ట్ అవడం అయితే జరిగిందండి, జనవరి 18 నుంచి అయితే చేసుకోవచ్చు, లాస్ట్ డేట్ ఫిబ్రవరి 17 వరకు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎగ్జామ్ డేట్ కూడా వాళ్ళు అయితే అనౌన్స్ అనేది చేయలేదు, కాకపోతే ఏప్రిల్ మంత్లో అయితే ఉంటుందని వాళ్ళు అనౌన్స్ అనేది చేయడం అయితే జరిగింది. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది ఎంటిఎస్ ఉద్యోగాలకే ఎక్కువ వేకెన్సీ అయితే ఉన్నాయండి, 10,880 ఉద్యోగాలు అనేది అప్రాక్సిమేట్లీగా అయితే ఎంటిఎస్ ఉద్యోగాలే ఉన్నాయి. హవాల్దార్ ఉద్యోగాలు అనేది ఇక్కడ 529 ఉద్యోగాలు అయితే ఉన్నాయని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి. ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళు అయితే అప్లై అనేది చేసుకోగలరు. ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది మనం చూసుకుంటే ఎంటిఎస్ ఉద్యోగాలకు అనేది 18 నుంచి 25 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోగలరు. అదేవిధంగా హవాల్దార్ ఉద్యోగాలకు అనేది 18 నుంచి 27 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుందండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్ వరకు, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్ వరకు, అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే మీకు 10 ఇయర్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. పీడబ్ల్యూడీలో కేటగిరీ వైజ్గా కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుందండి. ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే మీరు చేసిన సర్వీస్ని బట్టి అయితే మీకు 3 ఇయర్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. అండ్ మిగతా కేటగిరీ వాళ్ళకు కూడా ఇక్కడ అదేవిధంగా అయితే ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది, ఇక్కడైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది 10th ఆర్ ఈక్వలెంట్ ఉన్న వాళ్ళైతే అప్లై అనేది మీరు చేసుకోవచ్చు అండి. అండ్ ఇక్కడైతే మీరు గమనిస్తే 17 ఫిబ్రవరి వరకు అయితే మీకు 10th అదేవిధంగా ఈక్వలెంట్ అయితే మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది, ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది, వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళి అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. ఫీజు అనేది ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి, ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు, ఎస్సీ వాళ్ళు, అదేవిధంగా ఎస్టీ వాళ్ళు అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళు, ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళకు ఎలాంటి ఫీజు అయితే లేదు. అండ్ మిగతా క్యాండిడేట్ వాళ్ళకైతే 100 రూపీస్ ఫీజు అయితే ఉందండి, మీరు ఆన్లైన్ ద్వారా ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. మీరు యూపీఐ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మీరు ఫీజు అనేది పే చేయొచ్చండి. అండ్ ఎగ్జామ్ సెంటర్స్ అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయండి, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇక్కడ మన తెలంగాణలో కూడా ఉండడం అయితే జరిగింది. ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, అదేవిధంగా నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడలో, విశాఖపట్నంలో ఉండడం అయితే జరిగింది సెంటర్స్ అనేది. తెలంగాణలో అనేది హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో ఉండడం అయితే జరుగుతుందండి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ హవాల్దార్ ఉద్యోగాలకు అనేది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అదేవిధంగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఎంటిఎస్ వాళ్ళకు అనేది జస్ట్ మీకు ఎగ్జామ్ మాత్రమే ఉంటుందండి. అండ్ ఇక్కడ మీరు తెలుగు లాంగ్వేజ్లో కూడా ఎగ్జామ్ అయితే ఉంటుంది, ఇదైతే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ రైటింగ్ ఎగ్జామ్లో సిలబస్ అనేది గమనిస్తే ఇక్కడ 2 సెక్షన్గా డివైడ్ అనేది చేయడం అయితే జరిగింది. ఈసారి అనేది న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ అయితే ఉంటుంది, రీజనింగ్ అబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అయితే ఉంటుందండి. సెక్షన్ 1 అని కేటాయించడం అయితే జరిగింది. సెక్షన్ 2 అని చూసుకుంటే జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన కంప్రహెన్షన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇదైతే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. డ్యూరేషన్ ఆఫ్ టైం అనేది ఇక్కడ మీరు ఒక సెక్షన్కి అనేది 45 మినిట్స్ అనే టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ సెక్షన్ 1కి అనేది ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. సెక్షన్ 2 అనేది నెగిటివ్ మార్కింగ్ అయితే కేటాయించడం అయితే జరిగింది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందండి. ఇక్కడైతే ఇది మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. సిలబస్ కూడా ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఒకవేళ మీకు డీటెయిల్ వైజ్గా కావాలనుకుంటే నాకు కామెంట్ రూపంలో చెప్తే నేను సపరేట్గా వీడియో చేసి అయితే పెడతాను. అండ్ హవాల్దార్ ఉద్యోగాలకు అనేది ఇక్కడ మీరు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అదేవిధంగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే వాకింగ్ అయితే ఉంటుందండి, 1600 మీటర్ అనేది. ఇక్కడ మీరు 15 మినిట్స్లో కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ 1 km రన్ అయితే ఉంటుంది, 20 మినిట్స్లో కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ జస్ట్ క్వాలిఫై నేచర్లో మాత్రమే ఉంటుంది. అండ్ ఫిజికల్ స్టాండర్డ్ అయితే ఇక్కడ హైట్ అనేది మేల్ క్యాండిడేట్ వాళ్ళకైతే 157.5 సెంటీమీటర్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. చెస్ట్ అనేది నార్మల్గా 81 ఉండాలి, అదేవిధంగా ఎక్స్పాండ్ చేసినప్పుడు అయితే 5 సెంటీమీటర్ అయితే ఎక్స్పాండ్ అనేది అవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళకైతే ఇక్కడ హైట్ అనేది 152 సెంటీమీటర్ ఉంటే అప్లై అనేది మీరు చేసుకోగలరు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే వెయిట్ అనేది 48 కేజీస్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. మేల్ క్యాండిడేట్ వాళ్ళకు, ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు కూడా, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు అయితే మీకు దీంట్లో కూడా రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి, అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో వస్తే ఎలా జన్ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.